ఓ నలుగురు యువకులు హైవే మీదగా టాప్లెస్ జీపులో చాలా స్పీడుగా వెళ్తున్నారు. ఒక లేక్ దగ్గరకు వచ్చేసరికి వారి జీప్ ఆగిపోయింది. ఎందుకు ఆగిందబ్బా అని వారు పరీక్షిస్తుండగా రేడియేటర్లో నుండి ఆ పొగలు వస్తున్నాయి. రేడియేటర్లో నీళ్లు అయిపోయాయని అర్థమైంది. దాంతో ఒకరితో ఒకరు ఏమి చేద్దాము అని అనుకుని దగ్గరలో కనిపిస్తున్న లేక్ వద్దకు వెళ్లి నీళ్లు తీసుకుని రమ్మని వారిలో ఒకరిని పంపించారు. జీప్లో 2 లీటర్ల వాటర్ బాటిల్ తప్ప మరేమీ కనిపించలేదు. చేసేదేమీ లేక ఆ బాటిల్ తీసుకుని బయలుదేరారు. లేక్ దగ్గరకు వెళ్లి బాటిల్లో నీళ్లు తీసుకుని జీపు వద్దకు రాగానే అక్కడున్న వారు, ఏంటిరా నీళ్లు తీసుకురమ్మంటే రంగునీళ్ళు తీసుకువచ్చావు అని అడిగారు. దాంతో అతను ఆ బాటిల్ వైపు చూసి ఆశ్చర్యపోయాడు. హే, నేను నీళ్లే తీసుకువచ్చాను అని చెప్పి ఆ నీళ్లు బాటిల్ మూత తీసి కిందకు వంచగానే అది చిక్కటి రక్తములా మారిపోయింది. దాంతో అతను బెంబేలెత్తిపోయాడు. లేదురా, నేను తీసుకువచ్చింది నీళ్లు మాత్రమే అని చెప్పాడు. సరే పద, ఎక్కడుండి తీసుకొచ్చావో అక్కడికి పోదాం అని నలుగురు ఆ బాటిల్లో ఎర్రటి ద్రవాన్ని క్రింద పోసుకుంటూ అటువైపు కదిలారు. అది మలి సంధ్యా సమయం. లేక్ వెనక వైపు నుండి సూర్యుడు ఎర్రగా కొండల్లోకి జారిపోతున్నాడు. కాసేపైతే చీకట్లు ముసురుకుంటాయి. నలుగురు యువకులు ఒకరు వెనుక ఒకరు నడుస్తున్నారు. సూర్యుడి చివరి కిరణాలు వారి మీద పడుతున్నాయి. ఎర్రటి వెలుగులో వారు చెరువు వద్దకు చేరుకున్నారు. ఎక్కడి నుండి నీళ్లు తీసుకువచ్చావురా అని అడిగారు మిగిలిన ముగ్గురు నీళ్లు తెచ్చిన వాడితో. వాడు ఎక్కడ ముంచుకువచ్చింది చూపించాడు. ఏది, ఇప్పుడు నీళ్లు నింపు అన్నాడు. వాడు ఒడ్డు నుండే నీళ్లు ముంచుతున్నాడు. నీళ్లలో నుండి ఒక చెయ్యి వచ్చి వాడి చెయ్యి పట్టుకుని నీళ్ళల్లోకి లాగేసుకుంది. ప్రమాదం కొద్ది పడ్డాడేమోనని మిగిలిన వారిలో ఒకడు వాడిని రక్షించడానికి దిగాడు. వాడిని కూడా ఆ చెయ్యి నీళ్ళల్లోకి లాగటంతో మిగిలిన ఇద్దరు కూడా ఒకరి వెనకాల ఒకరు లోపలికి దిగారు. అందరినీ గుంచుకుంటూ చెరువు మధ్యలో ఉన్న ద్వీపంలోకి తీసుకువెళ్ళింది ఒక ఆకారం. ఈ పరిణామానికి అందరూ హతాశీయులయ్యారు. అందరినీ తీసుకువెళ్లి ఒక్కొక్కరిని ఒక్కొక్క చెట్టు కట్టేసింది. అప్పటికే చీకటి పడటంతో వారికి ఆకారం మాత్రమే కనిపిస్తుంది గాని వివరంగా కనిపించటం లేదు. కాసేపాగి ఒక్కొక్కడిని గుండెల మీద వరుసగా తన్నింది. గుండెల మీద సమ్మెట పడ్డట్టు దెబ్బపడటంతో అమ్మో అని మూలిగారు. అలా లాగిపెట్టి తన్నప్పుడు వారి గుండెల మీద అంత గట్టిగా తన్నింది ఒక ఆడవ్యక్తి కాలు అని మాత్రం గుర్తించారు. మరో 2 రౌండ్లు తన్నిన తర్వాత ఆమె ఎవరో వారికి స్పష్టంగా కనిపించింది. దాంతో అందరూ భయంతో వణికిపోయారు. వారిలో ఒకడు, నువ్వు చనిపోలేదా? ఆమె పండ్లు పాటపాటా కొరుకుతూ, నేను మనిషిగా చనిపోయానురా, ఆత్మగా మీకోసం బతికే ఉన్నాను. ఇంతకు ఆమె ఎవరు అని వివరాల్లోకి వెళితే ఊరి చివర ఉన్న ఒక పెద్ద చెట్టును వేరులతో సహా పెకిలించి దాన్ని తీసుకుని ఒక సామీలకు తరలించారు. ఆ సామీ చాలా పెద్దది. అందులో పని ఉన్నప్పుడు చాలామంది బయట నుండి వస్తూ ఉంటారు. అక్కడ గోవిందు అనే పెద్ద మేస్త్రి ఉంటాడు. ఆయన దొంగలను కోయడంలో కొలతలు వేయడంలో చాలా మంచి నేర్పరి. అందువల్ల అక్కడ ఎవ్వరినీ పనికి తీసుకోవాలన్న ఆయన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ పెద్ద చింతమానం మొదలు తీసుకుని వచ్చినప్పుడు ఆ నలుగురు కుర్రాలను పనిలో తీసుకున్నారు. వారు అంతకుముందు అవారాగా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పట్టుబడుతూ అప్పుడప్పుడు జైలుకు వెళ్లి వచ్చేవారు. అందరూ ఇళ్లలో నుండి వెళ్లగొడితే బయటకు వచ్చి ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు. వారు ఈ మధ్యనే జైలు నుండి బయటకు వచ్చారు. పని వెతుక్కునే క్రమంలో సామీల్లో వారికి పని దొరికింది. దాంతో వాళ్లు అక్కడ చేరిపోయారు. గోవింద వాళ్లతో బరువైన పనులు కాకుండా సులువైన పనులు నేర్పి చేపించుకునేవాడు. దాంతో జైలు జీవితం కంటే ఇదే బాగుంది అని, అయ్యా మేస్త్రిగారు, మమ్మల్ని ఎక్కడే పర్మనెంట్గా పనికి కుదర్చండి, ఎక్కడే ఉండిపోతాము, మీకు అన్ని విధాలా తోడు ఉంటాము అని ఒక సందర్భంలో అడిగారు. దాంతో ఆయన, మీరు ఇలానే ఉండి పని నేర్చుకుంటాను అంటే అందరికీ సామీలకు సంబంధించిన అన్ని పనులు నేర్పిస్తాను, నా తదనంతరం మీరు ఎక్కడే కొనసాగవచ్చును అన్నాడు. అలా వారు అక్కడే ఉంటూ పని నేర్చుకుంటూ ఉండేవారు. కొంతకాలం అలా సాగిన తర్వాత ఎండాకాలం వచ్చింది. గోవిందు మనవరాలు సిటీలో కాలేజీ చదువుతోంది. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు జబ్బుపడి చనిపోతే గోవింద్ తన వద్ద ఉంచుకొని హైస్కూల్ వరకు చదివించాడు. తర్వాత ఉన్నత చదువుల కోసం ఆమెను పట్నానికి పంపించాడు. ఎప్పుడు సెలవులు వచ్చినా తాను వచ్చి తాత దగ్గర ఉండేది. ఆమె వచ్చినప్పుడు గోవిందు చాలా ఆనందపడేవాడు. గోవిందుకు కూడా ఎవరూ లేరు.
అతనికి మనవరాలే ప్రాణం. ఆమెకు తాత తప్ప ఎవరూ లేకపోవడంతో తాను కూడా తాతలోనే అందరినీ చూసుకునేది. ఆమె పేరు శుభలక్ష్మి. అయితే గోవింద్తో పాటు పరిచి ఉన్న అందరూ సుబ్బు అని పిలిచేవారు. సెలవులకు సుబ్బు తాత దగ్గరికి రావడంతో ఏడాది తర్వాత వచ్చిన మనవరాలను చూసి గోవింద్ చాలా ఆనందపడ్డాడు. ఎందుకంటే ఇప్పుడు సుబ్బుకు పెళ్లి వయసు వచ్చింది. చూడగాని ఆకట్టుకునే వర్చస్సుతో ఉంటుంది సుబ్బు. అంతేకాదు, సుబ్బు చాలా కలివిడి మనిషి. కొత్త పాత అనేది లేదు. అందరితో కలుపుగోలుగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. అదే ఆమెకు ప్రత్యేక ఆకర్షణ. మనవరాలు వస్తుందని తెలుసుకున్న గోవింద్ తన వద్ద ఉంటున్న నలుగురు కుర్రాళ్లకు తన ఇంటికి కాస్త దూరంలో ఒక చిన్న కుటీరాన్ని నిర్మించిచ్చాడు. వారు అక్కడే ఉంటూ పనిచేసుకునేవారు. మనవరాలు కోసం ఇంటి బయట ఉన్న చెట్టుకు ఒక మంచి ఉయ్యాల కూడా ఏర్పాటు చేశాడు గోవింద్. మనవరాలు వచ్చిన రోజు తాను పెద్ద పండగలాగా అన్ని ఏర్పాట్లు చేశాడు. మనవరాలు బస్సు దిగి ఆటోలో ఆ సామీల వరకు రాగానే అక్కడి నుండి మనవరాలను బ్యాండ్ మేళంతో ఇంటి వరకు తీసుకుని వచ్చాడు. అలా ఊరేగింపు జరుగుతున్న సమయంలో గోవింద్ శిష్యులైన నలుగురు యువకులు డాన్సులు చేశారు. అలా చేస్తున్న సమయంలో ఆ బ్యాండ్ మ్యూజిక్కి ఉత్తేజితురాలైన సుబ్బు కూడా వారితో వచ్చి డాన్స్ చేసింది. అలా డాన్స్ చేస్తూనే వాళ్ళను పరిచయం చేసుకుంది. శ్రీను, వాసు, రమణ, వెంకట్గా వాళ్ళను వారు పరిచయం చేసుకున్నారు. ఇంటి వరకు వచ్చిన తర్వాత అందరూ భోజనాలు చేసి ఎవరి దారిన వారు వెళ్ళారు. అందరూ గోవింద్ ఇంటి బయట ఉన్న వరండాలో కూర్చొని కాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆ సమయంలో గోవింద్ నలుగురు గురించి చెప్పి, చాలా మంచివాళ్ళు, పని బాగా నేర్చుకుంటున్నారు, వీళ్ళు వచ్చిన తర్వాత నాకు పని ఒత్తిడి తగ్గింది, కాస్తంత విశ్రాంతి కూడా దొరికిందని వాళ్ల గురించి సుబ్బుకు చెప్పటంతో ఆమెకు వారి మీద మంచి అభిప్రాయం కలిగింది. దాంతో వారితో చాలా స్నేహంగా మెలిగేది. వారు కూడా ఆమెను అపురూపంగా చూసుకుంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఆమెతో ప్రేమలో పడ్డారు. నలుగురు కుర్రాళ్ళు సుబ్బుకు మంచి స్నేహితులయ్యారు. సుబ్బు ఉయ్యాల ఎక్కి కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరు ఆమెను పోటీపడి ఊపేవారు. వీరు చేసే సామిల్ పనిలో వీరితో కలిసి సుబ్బు కూడా పాల్గొనేది. వీళ్ళ స్నేహం చూసి గోవింద్ ఎంతో ఆనందపడేవాడు. సుబ్బును చిన్నప్పటి నుండి చూస్తున్న సామిల్ యజమాని కుమారుడు శశి ఆమెతో పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఈ సెలవులకు వచ్చినప్పుడు సుబ్బు వయసరీత్యా వచ్చిన అందం చూసి అతడు ఆమెతో మెల్లమెల్లగా మాట్లాడటం ప్రారంభించాడు. సుబ్బు ఎలాంటి కల్మషం లేని అమ్మాయి కాబట్టి అతనితో కూడా మాట్లాడుతూ ఉండేది. ఎప్పుడైనా ఏదైనా ఆఫీస్ పని ఉన్నప్పుడు ఆమెకు అప్పగించి రాయమని చెప్పేవాడు. ఆమెకు తనకు అప్పజెప్పిన పని చాలా సిన్సియర్గా చేసేది. అంతేకాదు, అతను ఏదైనా పని మీద బయటికి వెళ్లవలసి వస్తే ఆమె వారితో మాట్లాడి కలప అమ్మి వచ్చిన డబ్బును జాగ్రత్తగా శశికి అప్పజెప్పేది. ఆమె సిన్సియారిటీ నచ్చి ఆమెను ఆ సామిల్ ఇన్ఛార్జిగా ఉండమని కోరాడు. అయితే నేనింకా చదువుకోవాలి, బాగా చదువుకుని మా తాతయ్యను ఉద్యోగం మానిపించి ఆయన బాగా చూసుకోవాలని చెప్పేది. మీ తాతయ్యకు పెద్దగా పనప్ప చెప్పడం లేదు కదా, ఆయన పైనుండి అంతా చూసుకుంటున్నాడు, మంచి అవకాశం వద్దనుకోకు, తర్వాత నువ్వు మిస్ అయ్యావని బాధపడకూడదు అనేవాడు. అయితే ఆమె తన ప్రతిపాదనను అతి సున్నితంగా తిరస్కరించేది. అలా వినేలా లేదని శశి గోవిందుకి విషయాన్ని చెప్పి నచ్చజెప్పమని చెప్పేవాడు. గోవింద్ తన మనవరాలు ఇష్టమే, తనాభిష్టమని, ఆమె ఏది చేయాలనుకుంటే అది చేస్తానని చెప్పేవాడు. ఈ నలుగురు యువకులు మాత్రం ఒకరికి తెలియకుండా ఒకరు సుబ్బును ప్రేమించేవారు. జీవితంలో ఇలాంటి అమ్మాయి తమకు భార్యగా వస్తే జీవితాంతం ఆనందమయం అవుతుంది అనుకుని ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసేవారు. అయితే ఎవరూ కూడా ఆమె ముందు తమ ప్రేమను వ్యక్తం చేయడానికి సాహసించేవారు కాదు. ఎందుకంటే ఆమె వారి ప్రేమను తిరస్కరిస్తుందేమో అని కొంతకాలం తమ మంచితనం ప్రదర్శించి ఆమెకు ప్రేమ పుట్టే విధంగా చేసుకోవాలని వారి ప్రయత్నం. సుబ్బు మాత్రం తన రోజువారీ పనిని చేసుకుంటూ ఉండేది. ఇంటిలో తాతయ్యకు వంట చేసి పెట్టడం, తర్వాత కొంతసేపు చదువుకోవటం లాంటి పనులు చేసుకుంటూ ఉండేది. ఈ మధ్యకాలంలో శశి ఎక్కువ సమయం ఆమెతో గడపటం కోసం ఏదో ఒక ఆఫీసు పని పురమాయించేవాడు. అంతేకాకుండా తాను బయట పనులకు వెళ్ళినప్పుడు ఎక్కువ సమయం సుబ్బుని ఆఫీసు వ్యవహారాలు చూసుకునేది.
ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఆఫీస్ ఇన్చార్జిగా అందరూ అనుకునేవారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు గోవింద్ పని చేసుకుంటూ గుండె నొప్పి రావడంతో హాస్పిటల్కి హుటాహుటిన పుట్టుకొచ్చాయి. గోవింద్ ఇంటికి చేరుకున్న తర్వాత సుబ్బు శశిని ఆఫీసులో కలిసి తాను ఖర్చు పెట్టిన డబ్బుకు సంబంధించిన బిల్లు అన్నీ చూపించి ఇంత భారీగా ఖర్చైందని చెప్పింది. అతను ఓహో అన్నాడు. మరి ఇంత డబ్బులు మా తాతయ్య తీర్చుకోలేడు కదా, ఎలా అంది. నేను తీర్చమని చెప్పానా అన్నాడు. మరి ఎలా అంది సుబ్బు, మరి నువ్వే ఆలోచించు అన్నాడు. నేను ఆలోచించడానికి నా చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను తీరుస్తాను, అంత గడువు మాకివ్వగలవా అంది సుబ్బు. నేను తెరచమని అడిగానా, నీ డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకుంటే అది అప్పెందుకు అవుతుంది అన్నాడు. ఇది నా డబ్బెలవుతుంది, మీది కదా అన్నది. ఒకవేళ నువ్వు ఈ సామిల్కే యజమానురాలు అయితే ఈ ఆస్తి ఈ డబ్బు అంతా నీదేగా అన్నాడు. అప్పుడు చెప్పిన మాట విని సుబ్బు ఆశ్చర్యపోయింది. కాసేపు ఆమె మైండ్ పనిచేయలేదు. తర్వాత చిన్నగా తేరుకుని నాకంత పెద్ద ఆశలు లేవు అని చెప్పింది. చూడు సుబ్బు, చిన్నప్పటి నుండి మనం కలిసి పెరిగిన మన మధ్యన అంత చనువు లేదు. అయితే మన మధ్యన పరిచయం మాత్రం ఉంది. అయితే నిన్ను చిన్నతనం నుండి గమనిస్తూనే ఉన్నాను. ఎప్పటికప్పుడు నీతో మాట్లాడదాము, నా ప్రేమను వ్యక్తం చేద్దామనుకునేవాడిని. అయితే ఆ సందర్భం రాలేదు. ఇప్పుడు కూడా చెప్పలేకపోతే నీకు ఎక్కడ దూరం అవుతాను అని నిన్ను ఆఫీస్కు పిలిపించుకున్నాను. మంచి ఉద్యోగం ఆఫర్ చేసిన నువ్వు తిరస్కరించావు. అప్పుడు నీ మీద నాకు అభిమానం ఇంకా పెరిగింది. నీలాంటి స్త్రీ నాకు భార్యగా వస్తే నేను చేస్తున్న వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటావని నేను అనుకున్నాను. నీకు ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు. ఇప్పటికిప్పుడు నీ అభిప్రాయాన్ని చెప్పనవసరం లేదు. కాస్త సమయం తీసుకో. నువ్వు ఒప్పుకోకపోయినా మీ తాతయ్య ఖర్చు చేసిన డబ్బులు నేను అడగను. నిర్ణయం నీ చేతిలో ఉంది అన్నాడు. ఎప్పుడూ సిగ్గుపడని సుబ్బుకు శశి ప్రతిపాదన విని సిగ్గుపడింది. సరే ఆలోచించుకొని చెబుతాను. వీరిద్దరి సంభాషణను కిటికీలో నుంచి ఓ రెండు కళ్ళు చూస్తూ వాళ్ళ మాటలను వింటున్న విషయం వీరికి తెలియదు. వీరు వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు ఎరిపెక్కాయి. సుబ్బు శశితో మాట్లాడి ఆఫీస్ నుండి నేరుగా ఇంటికి వెళ్లి మంచంలో పడుకొని ఉన్న గోవింద్ కళ్లకు నమస్కరించింది. తాతయ్య అంటూ ప్రేమగా తాతతలను పట్టుకుంది. గోవింద్ ఏమైంది బంగారు తల్లి అని ప్రేమగా పిలిచి, ఏమైందమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు అన్నాడు. తాత నీకొక విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చెప్పిన తర్వాత నువ్వు ఏమీ అంటావో అని భయంగా ఉంది అంది సుబ్బు. అమ్మా, నాకు నువ్వు తప్పి ప్రపంచంలో ఎవరున్నారు చెప్పు. ప్రాణం పోయి నన్ను బతికించుకున్నావు. నువ్వు చెప్పే సంతోషకరమైన వార్త వినడానికే నన్ను ఆ దేవుడు బతికించినట్టున్నాడు. చెప్పమ్మా ఆ ఆనందమైన విషయం ఏమిటో. చెబుతాను తాత, నన్ను కొంచెం కుదుట పడని అని స్నానానికి వెళ్ళి వస్తాను తాత అని చెప్పి తన సూట్ కేసులో ఉన్న తన బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది సుబ్బు. శశి సుబ్బు ప్రేమలో పడ్డారనే విషయం కిటికీ సందులో నుండి చూసి తెలుసుకున్న శీను కోపంతో ఊగిపోతున్నాడు. మాతో చనువుగా ఉంటూనే ఓనర్నే బుట్టలో పడేసింది, దీన్ని అసలు బతకనివ్వకూడదు అని అనుకుంటూ మిగిలిన ముగ్గురు వద్దకు వెళ్లాడు. శీను సీరియస్గా ఉండటం గమనించిన మిగిలిన ముగ్గురు, ఏమైంది శీను, ఎందుకంత కోపంగా ఉన్నావు అన్నారు. ఇక్కడ వద్దు, కాస్త బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని మిగిలిన ముగ్గురిని తనతో పాటు శామిల్కు దగ్గరగా ఉన్న ఒక గుబురు చెట్ల మధ్యకు తీసుకువెళ్ళాడు. ఒరే, ఎవడో ఒకడు వెళ్ళి మందు తీసుకురండిరా, మందు షాప్ మనకు దగ్గరగా లేదురా అన్నారు మిగిలిన వారితో ఒకడు. మందు కావాలంతేగా, ఉండు నేను తెస్తాను అని వెంకట అనేవాడు అక్కడ్నుండి వాళ్ల రూము వైపుకు వెళ్ళి ఒక రెండు ఫుల్ బాటిల్స్ గ్లాసులు కావలసిన సరంజామ అంతా తీసుకుని వచ్చాడు. ఈలోగా మిగిలిన వారు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. మందు బాటిల్ తీసుకురాగానే శీను వాడి చేతిలో బాటిల్ లాక్కొని గుటగుటా గుటగుటా రెండు గుటకలు వేశాడు. అలా వాడు తాగడాన్ని చూసి మిగిలిన వారు వారించి, వద్దురా అందరికి పోసే వరకు ఆగు అని అందరి గ్లాసుల్లో సమానంగా మందు పోశారు. అలా వెంట వెంటనే రెండు మూడు పెగ్గులు వేసుకున్నారు. శీనుకు అప్పటికే బాగా కిక్కెక్కింది. వాడు ఏడవడం మొదలుపెట్టాడు.
అది చూసి మిగిలిన వారు ఎందుకురా ఏడుస్తున్నావు, ఏం జరిగిందో చెప్పు అన్నారు. సీను తమాయించుకొని, అదేరా అది ఉందిగా సుబ్బు అని అంటూ ఉంటే, ఏమైంది నిన్ను గాని ఏమన్నా అన్నదా అని అడిగాడు వెంకట్. అనలేదురా, నేను దాన్ని పిచ్చిగా ప్రేమించాను, నేను నా ప్రేమను చెబుదాం అనుకునే లోపు అది ఆ శశిగాన్ని ప్రేమించింది. వాడు కూడా దీని విపరీతంగా ప్రేమించాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని అనుకోటో నేను చెవులారా విని నా గుండె పగిలిందిరా. మిగిలిన ముగ్గురు, నువ్వొక్కడవే ప్రేమించావనుకున్నావా, నేను కూడా ప్రేమించానురా అని ఒకరి తర్వాత ఒకరు సుబ్బును ఎలా ప్రేమించింది, ఆమెతో పెళ్లి తర్వాత జీవితం ఇలా కలలకన్నానని ఒకరి తర్వాత ఒకరు చెప్పుకున్నారు. రెండు ఫుల్ బాటిల్స్ తాగిన తర్వాత అందరూ తూలుతున్నారు. కాసేపు తర్వాత వారిలో ఒకడు, అదే మనందరూ ఆ పెళ్లి చేతుల్లో మోసపోయావు, దానిని ఏదో ఒకటి చేసి ప్రతీకారం తీర్చుకోవాలి అని అందరూ అనుకున్నారు. వారిలో శీను ఆ శశిగాణ్ణి లేపేస్తే అది చచ్చినట్టు మనలో ఒకరిని తప్పకుండా చేసుకుంటుంది అన్నాడు. మరొకడు, అలా అయితే మనం వచ్చిన దగ్గరికే వెళ్ళవలసి వస్తుంది, కాబట్టి మనం అందరం దాన్ని కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపేద్దాం. అలా వద్దురా, ఆమె శశిగాడికి కాకుండా మనకు దక్కాలి. ముందు ఆ ముసలోని వేసేస్తే అందరి దృష్టి వాడి చావు మీదే ఉంటుంది, కాబట్టి తర్వాత మనం ఏం చేద్దామనే దానికి అవకాశం దొరుకుతుంది. తర్వాత ఏది జరిగితే అది చేద్దాం. ముందు మన కసి తీరేయాలంటే మనం చేయాల్సిన మొదటి పని అదే. స్నానం ముగించుకుని వచ్చి ముందు సిల్కు చీర కట్టుకుంది సుబ్బు. తల వెంట్రుకలు అలాగే వదిలేసింది. గోడకు తగిలించి ఉన్న అమ్మానాన్నల ఫోటోకు దండం పెట్టుకొని వచ్చి తాతయ్య మంచం దగ్గర మోకాల మీద కూర్చొని, తాతయ్య అని మృదువుగా పిలిచింది. నిద్రపోతున్న గోవింద్ తన మనవరాలు పిలుపు విని మెల్లగా కళ్ళు తెరిచి ఆమె ముఖం వైపు చూసి, చెప్పు బంగారం అని అన్నాడు. తాతయ్య నేను ప్రేమలో పడ్డాను అని శశికి తనకు జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది. నేను కార్మికుడిగా పనిచేసిన ఈ సామిల్కు నా మనవరాలు యజమానురాలవుతుందంటే నాకు అంతకంటే సంతోషం ఏముందమ్మా. థ్యాంక్ యూ తాతయ్య, మీరు ఒప్పుకున్నారని శశికి చెప్పేసి వస్తాను అని ఇంట్లో నుండి బయలుదేరింది. ఆమె అలా బయలుదేరగానే, నలుగురు మెల్లగా గోవిందున్న రూముకు వచ్చారు. చుట్టూ నిలబడుకున్న వారిని చూసి గోవింద్, ఏంటిలా వచ్చారు అన్నాడు. నీ ప్రాణం తీద్దావని అన్నాడు శీను. అంత కీడు మీకు నేనేమి చేశాను అన్నాడు గోవింద్. నువ్వు కాదు చేసింది అని అమాంతంగా గోవింద్ గొంతు పట్టుకొని నులమసాగాడు. గోవింద్ గొంతును నులుముతుంటే గట్టిగా అరవటానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఒకడు గొంతు అదిమిపట్టాడు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు కాళ్ళు చేతులు గట్టిగా అదిమిపట్టుకున్నారు. దాంతో కాసేపు వెనుగులాడిన గోవింద్ జీవచ్చవంలా మారాడు. గోవింద్ చనిపోయాడని నిర్ధారించుకున్న ఆ నలుగురు యువకులు ఒకరి చేయి ఒకడు కొట్టుకున్నారు. అక్కడి నుంచి ఏమీ ఎరగని వారిలా వారి నివాసానికి చేరుకున్నారు. సుబ్బు శశి ఉండే చోటుకు వెళ్ళింది. అది వారు ఎప్పుడూ కలుసుకునే ఆఫీసు రూమ్ కాదు, అది శశి నివాసం. తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు తట్టింది. ఎవరు అన్నాడు. నీ సతీమణి అంది సుబ్బు. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. ఎదురుగా శశి నిలుచొని కళ్ళింతగా చేసుకొని చూస్తున్నాడు. అతన్ని చూసి చిక్కగా నవ్వింది సుబ్బు. అతను కూడా నవ్వాడు. కుడికాలు పెట్టిరా అన్నాడు. అప్పుడే ఆశ దోశ ఆమెను తీసుకుని హాలులో ఉన్న వారి అమ్మానాన్న చిత్రం పటం వైపు తీసుకుని వెళ్ళి అమ్మా, నీలాగే అన్ని లక్షణాలున్న అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తీసుకుని వచ్చాను, మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మా అన్నాడు. ఇద్దరూ వెళ్ళి సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నారు. సుబ్బు శశివైపు ప్రేమగా చూసింది. శశి సుబ్బు వైపు ఆరాధనగా చూస్తూ, నువ్వింత త్వరగా ఒప్పుకుంటావని అనుకోలేదు అన్నాడు. నేను కూడా నువ్వులాంటి ప్రపోజలు చేస్తావని అనుకోనేలేదు, నాకు నీ మీద గౌరవం ఉండేది. మా తాతయ్యకు మీరు ప్రాణం పోశారు, మీ మంచితనం ఏమిటో అర్థమైంది. ఇలాంటి ప్రేమగల వ్యక్తి దొరికితే ఒక ఆడదానికి అంతకంటే ఏమి కావాలి అంది. నీలాంటి అంత మంచి అమ్మాయి, ప్రేమ అభిమానాలు కలిగిన అమ్మాయి దొరకడం కంటే మగవాడికి ఏమి కావాలి? నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యంతో పాటు మా అమ్మ నాన్నల ఆశీర్వాదాలు, వారు చేసిన మంచి పనుల వల్లనే నువ్వు నాకు దొరికావు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు శశి. సరే, ఈ సంతోషకరమైన విషయాన్ని మీరు కూడా మా తాతయ్యకి చెప్తే ఆయన ఆనందం పట్టమే కాకుండా త్వరగా కోలుకుంటాడు అంది సుబ్బు. సరే వెళదాం పద
అని సుబ్బు తన రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. ఇద్దరు నడుచుకుంటూ గోవింద నివాసానికి బయలుదేరారు. దారిలో సామిల్ నుండి వెళ్ళాలి. సామిల్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ పనిచేస్తున్న వారందరూ శశిని చూసి నమస్కరిస్తున్నారు. కార్మికులతో పాటు అక్కడున్న ఈ నలుగురు కుర్రాళ్ళు కూడా దొంగ వినయం ప్రదర్శించి నమస్కారం చేశారు. వారందరినీ పలకరించుకుంటూ గోవింద్ ఇంటి వద్దకు చేరుకున్నారు. తలుపు వారగా వేసి ఉంది. మెల్లగా తలుపులు తెరుచుకొని ఇద్దరు గోవింద్ పడుకున్న పడక దగ్గరకు వెళ్లారు. సుబ్బు గోవింద్ దగ్గరికి వెళ్లి తాతయ్య అని మెల్లగా పిలిచింది. మామూలుగా అయితే సుబ్బు స్వరం వినపడగానే చెప్పమ్మా అంటూ నిద్రలేచే గోవింద్ ఉలుకు పలుకు లేక శశి సుబ్బు గోవిందును తీసుకువెళ్లిన కారు ఒక హాస్పిటల్ ప్రాంగణం చేరుకుంది. గోవిందును స్ట్రెక్చర్ మీద లోపలికి తీసుకువెళ్లారు. డాక్టర్లు గోవిందును పరీక్షించి అతడు చనిపోయాడని నిర్ధారించారు. అది అంతకుముందు గోవిందుకు శస్త్రచికిత్స చేసిన హాస్పిటల్ కావటంతో అతడు ఎలా మరణించాడో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వారి పరీక్షలో గోవిందును ఎవరో బలవంతంగా ఊపిరాడకుండా చేసి చంపేశారు అనే విషయం తెలిసింది. అక్కడ డాక్టర్ల బృందం సుబ్బును పిలిచి కూర్చోబెట్టి మీ తాతయ్యకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగారు. అలాంటిదేమీ లేదు, ఆయనకు ఎవరూ శత్రువులు ఉంటారు అని సుబ్బు సమాధానమిచ్చింది. కాసేపు సుబ్బును చాలా ప్రశ్నలు వేసిన తర్వాత, మీ తాతయ్యది సహజ మరణం కాదు, ఎవరో హత్య చేశారు అని చెప్పారు. ఈ విషయం తెలిసిన సుబ్బు హతాశయురాలైంది. దూరంగా ఉన్న శశిని దగ్గరకు రమ్మని పిలిచి తాతయ్యను ఎవరో హత్య చేశారట అని చెప్పింది. శశి కూడా ఆలోచనలో పడ్డాడు. ఇది ఎలా జరిగింది, ఎవరు హత్య చేసి ఉంటారు అని. వీరు ఇలా చర్చించుకుంటూ ఉండగానే డాక్టర్స్ మేము పోస్ట్ మార్టం చేసిన తర్వాత బాడీని పంపుతాము అని చెప్పారు. దాంతో శశి సుబ్బులు కారులో వారు ఉంటున్న నివాసం దగ్గరకు వచ్చారు. వీరు రాగానే అక్కడున్న వారంతా వచ్చారు. గోవిందు మరణించాడనే విషయం తెలుసుకుని అందరూ బాధపడ్డారు. ఆ నలుగురు యువకులు తమకు ఏమీ తెలియనట్టు ఎలా మరణించారు మా గురువుగారంటూ దొంగ ఏడుపేర్చారు. వీరి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలో అంబులెన్స్లో గోవిందు మృతదేహం వచ్చింది. అక్కడి దగ్గరలోని శ్మశానంలో గోవింద్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విధంగా శశి సుబ్బులు మరింతగా దగ్గరయ్యారు. సామిల్లో పనిచేస్తున్న వారందరినీ పిలిచి ఒక సమూహం ఏర్పాటు చేశాడు శశి. అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ రోజు నుండి సుబ్బు ఈ సామిల్ వ్యవహారాలన్నీ చూసుకుంటుంది. మీరందరూ నేను చెబితే ఎలా పనులు చేశారో ఆమె చెబితే కూడా అలాగే చెయ్యాలి అని వారందరికీ చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత గోవింద్ గారు మామూలుగా మరణించలేదు. ఆయన్ని ఎవరో హత్య చేశారు. ఆయన ఎలా చనిపోయాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. బయట వాళ్ళెవ్వరూ ఆయన్ను చంపలేదు, మన దగ్గర పనిచేస్తున్న వారే చంపారు అనే అనుమానం మాకుంది. మీకు 4 రోజులు సమయం ఇస్తున్నాను. ఏదైనా ఆశించి ఆవేశంలో చేసి ఉంటే నేరాన్ని పోలీసులను పిలిచి ఇంట్రాగేషన్ చెయ్యకముందే స్వచ్ఛందంగా అంగీకరిస్తే చేసిన వారికి శిక్ష తగ్గుతుంది, ఈ సమస్య ఎంతటితో పరిష్కారమవుతుంది అని చెప్పాడు. శశి ఇలా చెప్పడంతో ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారిలో వారు చర్చించుకోవటం మొదలుపెట్టారు. రోజు మాదిరిగానే సామిల వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ నలుగురు యువకులు ప్రతిరోజు పనిచేసిన తర్వాత కూర్చొని మందు తాగి, గోవింద్ తర్వాత ఎవరిని హతమారిస్తే తమకు సుబ్బు దక్కుతుంది, ఎవరిని ముందు హతమార్చాలి అని చర్చించుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు అదే పనిలో ఉన్నారు. చివరకు వారి చర్చ ఒక కొలిక్కి వచ్చింది. యాస్తి మొత్తానికి యజమాని శశి, దాని తర్వాత అంతా సుబ్బుకు చెందుతుంది, శశిని వేసేస్తే ఒక పని అయిపోతుంది అనే నిర్ధారణకు వచ్చారు. అయితే తాము చేసే హత్యలో ఎలాంటి రుజువులు దొరకకుండా ఉండాలని వారు ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా ప్రయత్నాలు ప్రారంభించారు. దానికోసం 2 రోజులు రెక్కీ కూడా నిర్వహించారు. ఇంకా 2 రోజులే గడువు ఉంది. పోలీసులు అక్కడికి రాకముందే పని అయిపోవాలి. పోలీసులు ప్రవేశిస్తే కథ అడ్డం తిరుగుతుంది. తాము గతంలో చేసిన నేరాలన్నీ బయటకు వస్తాయి. తామే ఈ హత్య చేశామని వారు చిటికలో రూఢి చేస్తారు. కాబట్టి శశిని అంతముందించి ఆఫీసులో ఉన్న డబ్బు దోచేసుకుని వెళ్లాలని వారు అనుకున్నారు. అలాగే పనిలో పనిగా అతిగా ప్రేమించిన సుబ్బును కూడా ఏదో ఒకటి చెయ్యాలని కూడా అనుకుని అందుకు పథక రచన కూడా చేసుకున్నారు. నలుగురు రాత్రిపూట సుబ్బు నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చారు. మెల్లగా కిటికీ గుండా సుబ్బు అక్కడ ఉందా లేదా అని గమనించారు. సుబ్బు ఒక్కతే నిద్రిస్తుంది. ఆమె పడుకున్న తీరు చూసి వారికి పిచ్చెక్కింది.
దానితో విచక్షణ మర్చిపోయారు. అందరూ తాగిన మైకంలో ఉన్నారు. అప్పటికప్పుడు వారు ఏదో చేయాలని అనుకున్నారు. ఒకడు వెళ్లి ముందుగా మెల్లగా తలుపు కొట్టాడు. మిగిలిన వారు గోడచాటును దాక్కుని ఉన్నారు. తలుపు చప్పుడుకు మెలుకులోకి వచ్చింది సుబ్బు. ఈ సమయంలో ఎవరబ్బా అనుకుంటూ యథాలాపంగా ఎవరూ అంది. నేను శశిని అన్నాడు తలుపు తట్టినవాడు. ఆమె వెళ్లి తలుపు తీయగానే నలుగురింట్లోకి ఒక్క ఉదుటున దూకారు. దాంతో సుబ్బుకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. నలుగురు కలిసి ఆమెను మంచం మీద పడుకోబెట్టారు. ఒకడు అక్కడే హ్యాంగర్కు తగిలించి ఉన్న సుబ్బు చున్ని తీసుకుని వచ్చి ఆమె మూతికి గట్టిగా కట్టాడు. ఈ చేతలకు సుబ్బు అచేతనంగా ఉండిపోయింది. ఆ దుర్మార్గానికి ఆమె స్పృహ కోల్పోయింది. సుబ్బు హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తాళాలు తీసుకుని ఆఫీస్ రూంలోకి వెళ్లి అక్కడ ఉన్న డబ్బు విలువైన వస్తువులు తీసుకుని బయటకు వస్తున్న సమయంలో బయటికి ఎక్కడికో వెళ్లిపోయిన శశి కారు ఆఫీసు వద్దకు వచ్చింది. ఆఫీస్ తలుపులు తెరిచి ఉండటం చూసి అతడు కారు దిగి అటుగా వచ్చాడు. కారు అలికిని విని అక్కడే నక్కి ఉన్న ఆ నలుగురు యువకులు అతన్ని అదును కాచి అక్కడ ఉన్న ఒక చెక్కదిమ్మెతో తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే నేల కొరిగాడు. అక్కడి నుండి మళ్లీ సుబ్బు ఉంటున్న నివాసానికి వెళ్లి ఆమెను తనివి తీర అనుభవించి చివరకు ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని వదిలి పారిపోయారు. సుబ్బు మరణించింది. శశి కోమాలోకి వెళ్లిపోయాడు. అక్కడ దోచుకున్న డబ్బుతో లారీ ఎక్కి నలుగురు యువకులు పారిపోయారు. మరుసటి రోజు పోలీసులు వచ్చి జరిగిన హత్య దోపిడీలను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ పనిచేస్తున్న వారందరినీ ప్రశ్నించారు. అయితే సంఘటన తర్వాత అక్కడ పనిచేస్తున్న నలుగురు యువకులు కనిపించకుండా పారిపోయారని తెలుసుకున్న పోలీసులు వారే ఈ హత్యా దొంగతనం చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చి వారిని పట్టుకోవడం కోసం జాగిలాలను తీసుకుని వచ్చారు. పోలీసులు వాళ్లు రికార్డులు పరిశీలించి వీరు పాత నేరస్తులుగా గుర్తించి వారి ఆచూకీ కోసం వెతకసాగారు. వారి ఆచూకీ దొరకలేదు. కాలక్రమేణా ఆ సామిల్ పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు రావడంతో ఈ సామిల్ ఆ రోడ్డులోకి వెళ్లిపోయింది. ఆ ప్రాంతమంతా పూర్తిగా మారిపోయింది. కొన్ని రోజులు శిక్ష అనుభవించి బెయిల్ మీద విడుదలైన తర్వాత వారు సొంత ఊరికి బయలుదేరి వచ్చారు. తీరా తాము హత్యలు చేసిన చోటుకు రాగానే వారి జీపు ఆగిపోవటం జరిగింది. వారు ఈ స్థలంలోనే తాము హత్యలు దొంగతనాలు చేశామనే విషయాన్ని గుర్తించలేదు. సరదాగా తాము నివసించిన స్థలాలను చూసి పోదామని వచ్చిన నలుగురు యువకులు ఇలా తాము చంపబడేసి వెళ్లిన అమ్మాయి చేతిలో బందీలుగా చిక్కుతామని కలలో కూడా ఊహించని వారు ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయారు. హాయిగా జైలులో ఉన్నా బాగుండేది, ఇలా చిక్కుకుపోయామేమిటి అని అనుకున్నారు. రాత్రి చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. అందరి కట్లు విప్పింది వరుసగా, మోకాల మీద కూర్చోబెట్టింది. రే నా కొడకల్లారా, మీకోసమేరా నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పటికైనా ఇటువైపుకు రాకపోతారా అని ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది. మీకు పని ఇచ్చి అన్నం పెట్టిన మా తాతను అకారణంగా చంపేశారు. ఎన్నో కలలు కన్న నా జీవితాన్ని నాశనం చేసి నా ప్రాణాన్ని తీశారు. నన్ను ఇష్టపడి నాకు మంచి జీవితాన్నిచ్చి తాను కూడా నాతో కలిసి ఆనందంగా ఉండాలనుకున్న నా ప్రియుడు శశిని జీవోత్సవాన్ని చేశారు. చావకుండా బతకకుండా కోమలోకి వెళ్ళిపోయాడు. మీకు ఏమి ద్రోహం చేశారో మేము అంటూ ఇష్టం వచ్చినట్టు చావబాదుతుంటే పారిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. గట్టిగా రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తున్నారు. వీరి కేకలు విని లేఖకు కాపలా ఉన్న పోలీసులు బోటు వేసుకుని అటువైపుగా వచ్చారు. బోటు నిలపకుండగానే సుబ్బు ఆ బోటును తిరగవేసింది. దాంతో పోలీసులు నేలలో పడ్డారు. దాంతో వారికి ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. కాసేపటికి మెల్లగా తేరుకొని వాళ్ల వద్ద ఉన్న టార్చ్ లైట్ల సాయంతో వెతకడం మొదలుపెట్టారు. ఒళ్లంతా గాయాలతో తలా ఒక పక్కన పడి ఉన్నవారు పోలీసులు రావడంతో అందరూ కుంటుకుంటూ రొప్పుకుంటూ ఒక చోటకు చేరారు. పోలీసులు ఎవర్రా మీరు ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అనడంతో వాళ్లల్లో ఒకడు మా వాహనంలో రేడియేటర్లో నీళ్లు పోసుకోవటానికి లేక్ వద్దకు వచ్చాము. ఒక పిశాచి మమ్మల్ని లాక్కొని వచ్చి పడేసి చిత్రహింసలు పెడుతుంది. మమ్మల్ని ఎలాగైనా రక్షించి మాకు ప్రాణభిక్ష పెట్టండి సార్. వచ్చిన పోలీసుల్లో ఒకరు వీరి మాటలు విని పక్కపక్క నమ్మి, వీళ్ళెవరో కేడినా కొడుకుల్లా ఉన్నారు, మనకు కట్టుకథలు చెబుతున్నారు, వీరి కథేమిటో కనుక్కుంటే మనకు రివార్డులు ఖాయం అన్నాడు. సార్ మీరు అలా అనకండి సార్, మేము ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఇక్కడ నుండి వెళ్ళిపోయాం. ముంబై పోయి అక్కడ బతుకుతున్నాం. మేము ఇటుగా వెళ్తుంటే దారి కాచి మమ్మల్ని ఇలా చిత్రవేధ చేస్తోంది. ఆ పిశాచు నుండి మమ్మల్ని రక్షించండి సార్ అని నలుగురిలో ఒకడు లబోదిబోమన్నారు. ఇంతగా పిశాచేదిరా చూపించండి అన్నారు పోలీసులు. ఇప్పటివరకు ఇక్కడే ఉండింది, మీరు రావటం చూసి ఈ బోటు తిరిగేసింది కూడా ఆ పిశాచే సార్ అన్నాడు ఆ నలుగురిలో మరొకడు. కొద్దిసేపు వారు చెప్పే కట్టుకథలు విన్న పోలీసులు వారిని బోటు ఎక్కించే స్టేషన్ను తీసుకుపోదామని నిర్ణయించుకొని బోటు దగ్గరికి వారిని నడిపించుకుంటూ వెళుతుంటే అప్పుడు వారి ముందు పదునైన ఒక గొడ్డలి తీసుకుని ప్రత్యక్షమైంది.
ఆమెను చూసి పోలీసులు దడుచుకున్నారు. ఎక్కడికి తీసుకుపోతున్నారు వీళ్ళని? మీరు వచ్చిన పని చూసుకుని వెళ్ళకపోతే వారితో పాటు మీరు కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. నా మాట విని వీళ్ళని ఇక్కడే వదిలేసి వచ్చిన దారి వెళ్ళిపోతే బాగుంటుంది అని ఘీంకరించింది. మొట్టమొదటిసారి దయ్యాన్ని చూసిన పోలీసులు గడగడ వణికారు. అందరినీ అక్కడే నేల మీద కూర్చోమంది. అందరూ ఆమె చెప్పినట్టుగానే నేల మీద కూర్చున్నారు. నేను చెప్పింది కొద్దిసేపు వినండి, తర్వాత వీళ్ళని తీసుకుని వెళ్తారు వదిలేసి వెళ్తారు మీ ఇష్టం. దాంతో పోలీసుల్లో ఒకరు, కొద్దిసేపు కాకపోతే ఎంతసేపైనా చెప్పు గాని మమ్మల్ని ఏమి చేయకు, ఏదో మేము ఉద్యోగం చేసుకుని బతుకుతున్న వాళ్ళం సుబ్బు చెప్పడం మొదలుపెట్టింది. సరిగ్గా ఓ 10 ఏళ్ల క్రితం ఈ ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ముందు ఈ లేకుకి అవతల వైపు ఒక సామిలు ఉండేది. అక్కడ మా తాతగారు పనిచేసేవాడు. ఈ నలుగురు దొంగతనం చేసుకుంటూ జైలుకు వెళ్లి కొన్ని రోజులు అమాయకంగా నటించి సమయం దొరికినప్పుడు వీరు దొంగతనాలు దోపిడీలు చేసేవారు. నేను పట్నంలో చదువుకుంటూ ఈ సామిల్లో పనిచేసే మా తాత దగ్గరకు వచ్చాను. అక్కడ వీరు పరిచయం అయ్యారు. ఎంతో స్నేహంగా ఉండేవారు. మంచి స్నేహితులు దొరికారని నేను సంబరపడ్డాను. ఆ సామిల్ యజమాని శశి నా వయసు వాడే, చిన్నప్పటినుంచి కలిసి పెరిగాము. ఇద్దరిది పెళ్ళుడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. మేమిద్దరం పెళ్లి చేసుకుందామని అనుకుంటున్న సమయంలో వీరి అసలు రూపం బయటపడింది. ముందుగా మా తాతయ్యను చంపారు, తర్వాత నన్ను అత్యంత క్రూరంగా మానభంగం చేసి చంపేసి సామిల్ ఆఫీసులో దొంగతనం చేశారు. అడ్డు వచ్చిన నా కాబోయే భర్తను దారుణంగా గాయపరచడంతో అతను కోమలకు వెళ్ళిపోయాడు. ఇవన్నీ చేసి వీళ్ళు ఎక్కడికో పారిపోయారు. చనిపోయిన నా మనసుకు శాంతి లేకుండా నేను 10 ఏళ్లుగా పగ పెంచుకున్నాను. ఇన్నాళ్లకు వీళ్ళు నా చేతిలో చిక్కారు. వీరిని చిత్రహింసలు పెట్టి నా పగ తీర్చుకుంటున్న తరుణంలో మీరు వచ్చి వారిని తీసుకుపోదామంటున్నారు. మీరు చేసింది సరైనదా? మీరు వారిని తీసుకుని వెళ్ళటం ఎంతవరకు న్యాయం చెప్పండి? మా తాతయ్య జీవితాన్ని, నా శశి జీవితాన్ని, నా జీవితాన్ని నాశనం చేసిన వీరిని మీ పోలీసులు 10 ఏళ్లైనా పట్టుకోలేకపోయారు. ఇప్పుడు నా చేతికి దొరికితే మీరు తీసుకుని వెళ్ళిపోతామంటున్నారు. చెప్పండి, నేను చేస్తుంది సరైంది కాదా అని సుబ్బు ఆవేశంగా చెప్పడంతో పోలీసుల్లో ఒకరు, నీకు జరిగిన అన్యాయానికి మేము బాధపడుతున్నాం, మీరు వీళ్ళను మాకు అప్పగించండి, వీళ్ళని తీసుకుని వెళ్ళి శిక్ష పడేలా చేస్తామన్నాడు. అలా ఎలా కుదురుతుంది? నేను బ్రతికి ఉంటే మీరు చెప్పే మాటలు వినేదాన్ని. నేనిప్పుడు పిశాచాన్ని, ప్రేమ పిశాచాన్ని, ప్రేమలో ఓడిపోయిన దాన్ని. మీరు ఎక్కడి నుండి? తక్షణం వెళ్ళండి అని చెప్పడంతో పోలీసులు మారు మాట్లాడకుండా బ్రతుకు జీవుడా అని పడవలో అక్కడి నుండి పారిపోయాక నలుగురు కుర్రాళ్ళు బిక్కు చచ్చినట్టు కూర్చున్నారు. సుబ్బు వాళ్ళ వైపు చూసి పక్కపక్క నవ్వి, అరే నా కొడకల్లారా, తప్పించుకొని పారిపోదాం అనుకున్నారా? నా చేతికి చిక్కిన మిమ్మల్ని అంత సులువుగా ఎలా వదులుతాననుకున్నారా? ఇప్పుడు మొదలవుతుందిరా నిజమైన ఆట అంటూ ఓ కర్ర తీసుకుని అందరినీ మోకాళ్ల మీద వంగి నుంచోమని చెప్పింది. ఏంటి మళ్ళీ కొడతావా అన్నాడు వారిలో ఒకడు. అబ్బే లేదురా, మీతో వంగుడు దూకుడాడదామని అందరూ వరుసగా వంగి నిలబడ్డారు. ఒక్కొక్కడిని 2 పీకులు పీకింది. అలా కొడుతుంటే అయ్యో అప్పా అమ్మా అంటూ గట్టిగట్టిగా అరుస్తున్నారు. నెప్పిగా ఉందిరా మీకు అని మళ్ళీ కొట్టింది. దాంతో వారు పారిపోవడానికి ప్రయత్నం చేయడం వృధాని తెలుసు కాబట్టి అందరూ అలాగే దెబ్బలు భరాయించారు. మమ్మల్ని ఇలా కొంచెం కొంచెం హింసించడం కంటే ఒకేసారి చంపేయవచ్చు కదా. అమ్మా ఎంత ఆశ్రయం మీకు, అంత సులువుగా చావనిస్తానా? అంత త్వరగా చనిపోతే నా పగ ప్రతీకారం ఎలా తీరుతుంది అంటూ దొరికిన వాణ్ణి దొరికినట్టు కొట్టి కాసేపు ఆపి వారి ఎదురుగా కూర్చుంది. రే మీరు సులువుగా చావాలనుకుంటున్నారు కదా, నేను మీకు ఒక పని చెప్తా, అది చేసి చచ్చిపోండి అని అనగానే అదేదో చెప్పండి త్వరగా అన్నారు వారు. చెబుతాను రండి. అని అక్కడికి దగ్గరలో ఉన్న చెట్ల పొదలను చూపి వీటిని తెల్లారేటప్పటికి శుభ్రం చేసి ఈ ప్లేస్ మొత్తం చదును చేయాలి అని చెప్పింది. ఇదంతానా అన్నారు. ఎక్కువ మాట్లాడితే ఈ కనిపించే అడవంతా చేయాల్సి వస్తుంది అని అక్కడ ఉన్న చెట్లని పేపడం మొదలుపెట్టారు. ఆపారు, మళ్ళీ మొదలు పెడతాను అని బెదిరించింది. వారు చక్కచక్క ఆ ప్రాంతానంతా శుభ్రం చేసాగారు. తెల్లగా తెల్లారింది. పోలీసులు 2 పడవలు అక్కడ చేరుకున్నారు. ఆ ప్రాంతం అంతా శుభ్రం చేయబడి ఉంది. అక్కడున్న 2 పెద్ద గుంతల్లో ఆ 4 శవాలు పడి ఉన్నాయి. ఆ శవాల కోసం పైన పక్షులు తిరుగాడుతున్నాయి.